వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు రామీణపేట నిజాంపేట నార్సింగ్ మొదలగు మండలాలతో పాటు చుట్టుప్రక్కల మండలాల్లో మలేరియా డెంగ్యూ మొదలగు రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రామీణపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 300 నుండి 400 మంది రోగులు డెంగ్యూ మలేరియా మొదలగు వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారు. ఉమ్మడి రామీణపేట మండలంలో మలేరియా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దోమల బారి నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చెప్పు ఏమైంది? జ్వరం వచ్చింది. డాక్టర్ చూస్తలేరా? మొన్న తీసుకొచ్చిన రోజు 2-3 సిరప్ ఇచ్చింది, అందుకు పట్టించుకోలేదు. ముందు పెట్టలేదు, ఏం పెట్టలేదు. గోళీలు ఇచ్చి పంపించి ఆ రోజు మేము ఎంతమంది ఇంత ఉన్న మంది కంటే డబల్ మంది వచ్చి ఎవరు పట్టించుకోలేరు. ఆరోగ్య కేంద్రము మన ఈ వానాకాలం మరియు సీజనల్ డిసీజెస్లో ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనే విష జ్వరాలు చాలా వరకు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా రామాయణపేటలోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో నుంచి కూడా మన నిజాంపేట, దామరచ, గుల్పరితి, సంగపూర్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా మనకు చాలా మటుకు ప్రజలు జ్వరాలతో, సర్ది, దగ్గులతో నుంచి బాధపడుతున్నారు. ఇంచుమించు రోజుకు మనకు 250 నుంచి 400 మధ్య యావరేజ్గా ఇక్కడ ఒకటి చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అంటే ఇంట్లో దోమలు కుట్టకుండా నివారణ చర్యలు తీసుకుంటే జ్వరాలు రాకుండా చూడడం జరుగుతుంది. జ్వరం వచ్చేదాకా చూడకుండా జ్వరం రాకుండా నివారణ చర్యలు తీసుకుంటే అందరికీ బాగుంటుంది అని ఆశిస్తున్నాం.